తెలుగు సినిమా అంటే ఒక యాక్టర్గా నేను ఎంత ప్రౌడ్ ఫీల్ అవుతున్నాను దాట్ నేను నా కెరియర్ మొత్తం ఇక్కడి నుంచి స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఇప్పుడు తెలుగు సినిమా ఈ జోగ్రఫీలో మాత్రమే కాదు, హిందీ లాంగ్వేజ్ కానీ గ్లోబల్ స్థాయిలో దానికి ఒక రికగ్నిషన్ అనేది వస్తుంది. అండ్ ఆ మేజర్ రీజన్ దానికి నాకేం అనిపిస్తుందంటే, ఇక్కడి నుంచి ఫిల్మ్ మేకర్స్ మన ఇండియన్ స్టోరీస్ చెప్పారు, రూటెడ్ స్టోరీస్ చెప్పారు. అంటే ఐ హ్యాడ్ ద గుడ్ ఫార్చ్యూన్ ఆఫ్ వర్కింగ్ విత్ బీ డైరెక్టర్స్ లైక్ రాజమౌళి సార్, సుకుమార్ సార్, వాళ్ళు ఎప్పుడూ ఇండియన్ రూటెడ్ స్టోరీస్ చెప్తారు. అండ్ ఇప్పుడు ఆఫ్టర్ 17 ఇయర్స్ ఆఫ్ వర్కింగ్ ఇన్ ది ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ, పద్మశ్రీ 4-time నేషనల్ అవార్డ్ వినింగ్ డైరెక్టర్ మధుర్ సార్తో పనిచేయడానికి అవకాశం వచ్చింది. సో ఇట్స్ అ వెరీ బిగ్ హై ఫర్ మీ ఇన్ మై కెరియర్. సో ఐ రియలీ ఐమ్ సో ఎక్సైటెడ్, ఎందుకంటే సార్ ఈ స్టోరీ ఈ కథ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నాకేమేం అనిపించిందంటే, ఈ అమ్మాయి నిజంగా ఒక పల్లెటూరు అమ్మాయి, కానీ పల్లెటూరు అమ్మాయిలా లేదే. అంటే ఇండియాలో మాకు చాలా క్లీషేస్ ఉన్నాయి. ఒక పల్లెటూరు అమ్మాయి అంటే లంగా ఊనిలో ఉంటుంది, ఇలా చాలా జెంటల్గా ఉంటుంది, లేదంటే ఒక రకంగా మేబీ సినిమా ద్వారా మేము ఒక ఇంప్రెషన్ అనేది ఫామ్ చేశాము. కానీ ఒక అమ్మాయి ఎందుకు డిఫైన్ అవ్వాలి, ఒక అమ్మాయి ఎలా ఉండాలో అది ఎవరు డిసైడ్ చేస్తారు? సో ఈ సినిమా మెయిన్ కాంటెంట్ ఏంటంటే, ఒక చాలా ఫన్ హ్యాపీ ఎంటర్టైనింగ్ ఫార్మాట్లో మీకు ఈ అమ్మాయి జర్నీ అనేది చెప్తారు